జేఎన్ టీవీ. దళిత వ్యతిరేక పాలకృతి ఎమ్మారోను, దళిత వ్యతిరేక పాలకృతి ఎమ్మారోను, దళిత వ్యతిరేక పాలకృతి ఎమ్మారోను. మంచుల దళితులపై అక్రమ కేసులు వేంటనే, మంచుల దళితులపై అక్రమ కేసులు వేంటనే, దళిత వ్యతిరేక పాలకృతి ఎమ్మారోను, దళిత వ్యతిరేక పాలకృతి ఎమ్మారోను. కుర్తి మండల ఎమ్మారోను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్త దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అవసరంగా చూస్తే పాలకృతి మండలము మంచుప్ల గ్రామానికి సంబంధించిన 52 కుటుంబాలకు చెందిన దళిత కుటుంబాలు వారికి 93లోనే వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అప్పటి పట్టా సర్టిఫికెట్లు ఉన్నా కానీ ఇప్పుడున్న పాలకుర్తి ఎంఆర్ఓ అదేవిధంగా అధికార పార్టీకి చెందిన సర్పంచి ఉప సర్పంచి అక్కడున్న నాయకత్వం అంతా కలిసి మొత్తం ఆ 52 కుటుంబాలకు అన్యాయం చేసి అక్కడున్న 2 ఎకరాల 16 గుంటల భూమిని పూర్తిగా వేరే వాళ్లకు ఎంఆర్ఓగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి నిరసనగా 47 రోజుల నుండి అక్కడ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కరోనా పాటిస్తూ వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే పాలకుర్తి ఎంఆర్ఓ గారు కక్షపూరితంగా వాళ్ళని మొత్తం అక్కడికి వెళ్ళి ఎత్తేయాలని చెప్పేసి పోలీసులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పోలీసులకు ఆర్డర్ ఇవ్వడంతోనే వాళ్ళు వచ్చి ఆ దీక్ష శిబిరాన్ని ధ్వంసం చేసి వాళ్ళను చెల్లాచెదురుగా చేయించి అక్కడ దీక్ష చేస్తున్న దళితులను వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ దళిత వ్యతిరేకిగా ఎంఆర్ఓను గుర్తించి దళిత వ్యతిరేక అయిన ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేసి అక్కడున్న 52 కుటుంబాల దళితులకు వాళ్ళకి ఇచ్చిన పట్టా సర్టిఫికెట్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి అక్కడ ఇంటి స్థలాలు చూపించాల్సిందిగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.